హాయ్ గైస్, ప్రభాస్ లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD. సో సినిమా జూన్ 27 రిలీజ్ అవుతుంది, కానీ సినిమా తిప్పి కొట్టే నెల రోజులు మాత్రమే. సినిమా నుంచి ఎలాంటి ప్రమోషన్స్ లేదు, సాంగ్స్ లేదు, ట్రైలర్ కూడా రిలీజ్ చేయలే. అసలు సినిమా కరెక్ట్ డేట్కి వస్తుందా, సినిమాలో అసలు కంటెంట్ ఉందా, సినిమా పైన మేకర్స్కి నమ్మకం లేదా? సో ఇలాంటి కామెంట్ చేస్తారు, మీరు దీనిపైన ఒక వీడియో చేయండి బ్రదర్ అనేసి కామెంట్ చేశారు కొంతమంది మన వ్యూవర్స్. అయితే వాళ్ళ కోసం, అలాగే చాలామందికి డౌట్ రావచ్చు, అందుకనే వీడియో అయితే చేస్తున్నా. సో డౌట్ లేదు భయ్యా, సినిమా పక్కా కొడుతుంది, ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నీ బ్రేక్ అవుతుంది. ఒక తెలుగు అండ్ ఇండియన్ రికార్డే కాదు, హాలీవుడ్ లెవెల్లో రికార్డ్ క్రియేట్ చేస్తుంది, ఇది మాత్రం పక్కా. యాక్చువల్గా కొన్ని మూవీస్ అయితే 2 మంత్స్ ఉన్నప్పుడే ప్రమోషన్స్ సాంగ్స్ రిలీజ్ చేశారు, కానీ ఈ సినిమా విషయంలో ఇలాంటివి ఏం జరగలేదు. ఎందుకని అంటే ప్రీవియస్ మూవీస్ చూసుకున్నట్లయితే సాహో కానీ అండ్ ఆది పురుష్ కానీ అండ్ రాధేశ్యామ్ కానీ ఇవన్నీ కూడా ప్రమోషన్స్ గట్టిగా చేశారు అండ్ సినిమా పైన ఎక్స్పెక్టేషన్ భారీగా పెంచేశారు. సో అవన్నీ జనాలకి రీచ్ అవ్వక సినిమా డిజాస్టర్గా మిగిలిపోయింది, అందుకనే ఈ సినిమాకి కూడా ఇలాంటివి ఏం జరగకుండా చూసుకున్నారు మేకర్స్. సో ఇప్పుడిప్పుడే సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేశారు. మొన్న రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక ఈవెంట్ పెట్టారు, బుజ్జిని పరిచయం చేశారు. సో అది చాలామందికి నచ్చింది, సో ఎగ్జైట్గా ఫీల్ అయ్యారు. సినిమా పైన హైప్ అయితే పెంచేసింది, సో ఎక్స్పెక్టేషన్ కూడా భారీగా పెరిగిపోయింది పబ్లిక్లో. ఇంకా సినిమా రిలీజ్కి 4 రోజులు టైం ఉంది కాబట్టి ఎప్పటి నుంచి ప్రమోషన్ స్టార్ట్ చేసి రోజు రోజుకి హైప్ అయితే పెంచబోతున్నారు అని చెప్పొచ్చు. ఇంకో 10 రోజుల్లో సినిమా నుంచి మెయిన్ ట్రైలర్ వస్తుంది అండ్ సాంగ్స్ ఏమైనా ఉంటే రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. సో ఈ సినిమా పక్కా ఇండస్ట్రీ హిట్ అవుతుందని ప్రతి ఒక్కరూ ఆడియన్స్ నమ్ముతున్నారు. ఒక కొత్త కాన్సెప్ట్తో మన ముందుకు వస్తుంది ఈ కల్కి అనే సినిమా. సో సినిమా కోసం ఎంతమంది ఈగర్గా వెయిట్ చేస్తారో కామెంట్ చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. నేమ్ ఇస్ విజయ్ యూట్యూబ్ ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకోండి.